గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డివారిపాలెం గ్రామంలో మొదటి విడత నాడు నేడు పథకం ద్వారా సావిత్రి గణేశన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తయిన పనులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరామన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పరిపాలన పరంగా అనేక మార్పులు తీసుకువచ్చారని, వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని, నాడు నేడు పథకంలో భాగంగా విద్య వైద్య రంగాలలో సమూలమైన మార్పు తీసుకుని వస్తూ మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆయా రంగాల్లో కల్పిస్తూ నాడు నేడు ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్బంగా 3669 కోట్ల రూపాయలతో 17,700 పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించారని ఆయన అన్నారు. మన పాఠశాలలో సరస్వతి సదువుల తల్లి సరస్వతి విగ్రహానికి పూలమాలాంకృతం చేస్తున్నారు. ప్రామాణికంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా రకరకాలైనటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా లబ్ధిదారులు ఎంపిక చేసే ప్రక్రియకి ఈనాడు ఆంధ్ర రాష్ట్రం వేదిక అయింది. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంతా కూడాను వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పథకం యొక్క ప్రక్రియ మొత్తం చెప్పాలంటే కనీసం పావుగంట పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను గ్రీన్ ఛానల్ ద్వారా అర్హత పొందిన లబ్ధిదారుల ఖాతాల్లోకే మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా వచ్చేస్తున్న పరిస్థితి. వరకు పథకానికి సంబంధించి 10,000 రూపాయలు శాంక్షన్ అయితే ఒరిజినల్ లబ్ధిదారుల చేతికి వచ్చేసరికి 8,000 వచ్చాయో 7,000 వచ్చాయో అసలు వచ్చాయో కూడా కాదు. బినామీ సంతకాల్లో వెళ్ళిపోయి ఇవాళ ఎవరి ప్రమేయం కూడా లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో కూర్చుని గ్రీన్ ఛానల్ ద్వారా ఒక బటన్ నొక్కితే మరి గంటలోనే వాళ్ళ ఖాతాలోకి ఏ పథకానికి ఎంతెంత వస్తుందో ఆ పథకానికి వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖాతాల్లో పడుతున్న పరిస్థితులు. ఈ విధంగా రకరకాలైన పథకాల ద్వారా సుమారుగా సంవత్సరానికి 100,000 రూపాయల పైచీలకు సంబంధించిన లబ్ధిదారులకు దాదాపు 100%కి వస్తున్న పరిస్థితులు మరి ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో.